హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో ఎటకేలకు టెట్ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ పేపర్ టూ వల్ల ఈ రోజుతో ముగిసింది సోషల్ స్టడీస్కి సంబంధించి సో పేపర్ టూ ఎగ్జామ్స్ అన్నీ ముగిసాయి సో రేపటి నుంచి పేపర్ వన్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సో ఈరోజు మరి పేపర్ టూలో మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అభ్యర్థుల నుంచి మనం స్వీకరించడం జరిగింది ఒకసారి చూడండి క్వశ్చన్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం మనం ఇక్కడ చూడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ గురించి అడగడం జరిగింది సో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేశారు మనకు లౌకిక సామ్యవాద పదాలు యాడ్ చేయడం జరిగింది సో మినీ రాజ్యాంగంగా కూడా అంటారు సో ఇది అడగడం జరిగింది అలాగే హాస్తి హక్కు రద్దు సవరణ చట్టం గురించి అడగడం జరిగింది అలాగే ఎన్నికల సంఘం ఏర్పాటు యొక్క అధికరణ గురించి అడగడం జరిగింది ఇది మనకు టెన్త్ క్లాస్లో ఉంది ఇది ఒకసారి క్వశ్చన్ మీరు చూసుకోవచ్చు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకు టెన్త్ క్లాస్లో టూ థర్టీ పేపర్లో ఉంటుంది ఆల్రెడీ మనం కవర్ చేసాం ఇందులో నుంచి వచ్చింది ఆర్టికల్ టూ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ సిక్స్ ప్రకారం మనము ఈ ఎన్నికల సంఘం యొక్క సిబ్బందిని అయితే తీసుకుంటారు సో ఇటువంటి క్వశ్చన్ అడిగాడు అనుకుంటా సో ఈ క్వశ్చన్ అయితే నిన్న జరిగిన ఎగ్జామ్లో ఎన్నికల కమిషనర్ యొక్క ఏజ్ దాని గురించి తిరగడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సో అలాగే గ్రామ పంచాయతీరాజ్ ఏర్పాటు యొక్క అధికరణ గురించి మనకు అడగడం జరిగింది సో సెవెంటీ త్రీ రాజ్యాంగ సవరణ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకు గ్రామ పంచాయతీరాజ్ సంబంధించి ఏర్పాటైతే జ చేయడం జరిగింది మున్సిపాలిటీ అయితే డెబ్బై నాలుగో సవరణ ఇది కూడా మనకు టెన్త్ క్లాస్ నుంచి వచ్చింది ఒకసారి చూద్దాం ఇది సో ఇది చూసుకోవచ్చు గ్రామ పంచాయతీరాజుకి సంబంధించి ఇది మనకు పేజ్ నెంబర్ టూ సిక్స్టీ ఎయిట్లో ఉంటుంది నైన్టీన్ నైన్టీ టూలో ఈ సవరణ తీసుకొచ్చారు సో ఇది చూసుకోవచ్చు అలాగే ఇంకో క్వశ్చన్ భారత్కు హిమాలయాల ఉపయోగం ఏందని అడిగాడంట సో మనకు మనకు లాగా ఉంటాయి అటు సైడు సో అక్కడి నుంచి వచ్చే వేడిగాల నుంచి చలిగాల నుంచి భారతదేశానికి రక్షణగా ఉంటుంది అలాగే మనకు సైనిక పరంగా కూడా రక్షణగా హిమాలయాల్ని మనం వ్యవహరించవచ్చు సో అక్కడ పుట్టే నదుల వల్లనే మనకు జీవనదుల వల్లనే మనకు ఎటువంటి నది వ్యవస్థ అనేది ఏర్పడింది అయితే చూసుకోవచ్చు మరి ఆప్షన్స్ ఏ విధంగా అడిగాడో మీరు చూసుకోండి ఒకసారి అలాగే అనుకూల జనాభా వృద్ధి అనగానేమి అని ఒక క్వశ్చన్ వచ్చిందంట సో ఆప్షన్స్ మరి ఏమున్నాయో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం అనుకూల జనాభా వృద్ధి అంటే ఏందని సో ఆహార భద్రతలో లభ్యత అనగా ఏడాదికి ఏంది అని అడిగాడట సో ఆహార భద్రతలో లభ్యత అంటే ఏంది అని ఒక క్వశ్చన్ అలాగే రాజ్యాంగం గ్రహించిన అంశాలు ఆయా దేశాలు ఎక్కడి నుంచి ఏమేమి గ్రహించబడ్డాయి అనేది అడగడం జరిగింది సో ఇది మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది సో ఒక దేశం నుంచి ప్రాథమిక హక్కులు ఇంకో దేశం నుంచి కవర్ చేశాము భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి గ్రహించిన అంశాలని సో ఇక్కడ చూడండి భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏం గ్రహించడం జరిగింది ఆర్టికల్స్తో రాయడం జరిగింది ఇక్కడ రాష్ట్రపతి పాలన ఆర్డినెన్స్ విచక్షణ అధికారాలు ఇవన్నీ మన భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది అలాగే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం పార్లమెంటు దిసభా పద్ధతి సమన్యాయ పాలన ఆర్టికల్ నైంటీ త్రీ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ గురించి అటార్నీ జనరల్ గురించి రిట్లు జారీ చేసే విధానం ఇది బ్రిటిన్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి అలాగే కెనడా నుంచి అవశిష్ట అధికారాలు కేంద్రంకి ఇవ్వడం గవర్నర్లు సుప్రీంకోర్టు సలహా అలాగే ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక సో ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా రకాలుగా కవర్ చేయడైతే జరిగింది చూసుకోవచ్చు మీరు నుంచి ఏమేమి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా రాజ్యాంగం నుంచి ఆల్రెడీ ఇటువంటి మనకు ఉపయోగపడే ప్రతి కంటెంట్ మన ఛానల్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో ఇది పెడతాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సూత్రాల గురించి అడగడం జరిగింది భిన్న పరిశ్రమల గురించి కూడా అడిగారంట అలాగే గోల్డెన్ ఫైబర్ బంగారు పీచు గురించి కూడా ఆ క్వశ్చన్ వచ్చిందన్నట్టు తెలుస్తుంది సో అలాగే సేవారంగం మూడు అభివృద్ధి రంగాలు సేవారంగం గురించి కూడా అడగడం జరిగింది గత నిన్న జరిగిన ఎగ్జామ్లో వచ్చింది కూడా ఇది మనకు టెన్త్ క్లాస్లో ఉంది ఆల్రెడీ కవర్ చేశాను నిన్న జరిగిన క్లాస్లో ఒకసారి చూడండి ఇది అలాగే వాతావరణ కింది పొరలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది అనేది అడగడం జరిగింది వజ్జ అనేది గణతంత్ర రాజ్యంగా అడగడం జరిగింది సో కింద మహాజన పదాలు ఇస్తే అందులో ఏమేమి ఉంటాయి అని అంటే వజ్జ అయితే గణతంత్ర రాజ్యంగా చూడవచ్చు ఇవన్నీ నేను టూ హండ్రెడ్ వరకు మన దగ్గర కంటెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి పీడిఎఫ్ ఉంది అది ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళండి చాలా క్వశ్చన్స్ వస్తాయని చెప్తే దాదాపు ఇప్పటి నుంచి అందులో ప్రతి ఎగ్జామ్లో దాదాపు పది క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఆ పీడిఎఫ్ నుంచి ఖచ్చితంగా ఆ చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలామంది పదిహేను నుంచి ఇరవై మార్కులు అయితే సాధించామని చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే పేపర్ వాళ్ళు కూడా ఆ పీడిఎఫ్ పొందండి నేను చివరిలో చూపిస్తాను ఆ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందో అలాగే అడవుల శాతం ఎంత ఉండాలి ఎంత ఉంది అనేది కూడా అడగడం జరిగిందంట మరి ఇది తెలంగాణ ఇండియా అయితే క్లారిటీ లేదు ఒకసారి చూడండి ఇది అలాగే మంచి రూపంలో మంచినీటి శాతం ఎంతగా ఉంటుందని అడిగినారు అలాగే డీడీ చెల్లింపుకి సంబంధించిన అంశాల గురించి అడగడం జరిగింది అలాగే యుఎన్ఓ అంగాల గురించి అడగడం జరిగింది సో యుఎన్ఓ అంగాలు ఏమేమి ఉంటాయి అడగడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో పుడతాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జాయిన్ అవ్వండి ఇది కూడా ఆల్రెడీ వీడియో కవర్ చేయడం జరిగింది అంటే యూనిసెఫ్ అలాగే యునెస్కో అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా యూఎన్ వాటి గురించి అవి ఎక్కడెక్కడ ఉంటాయి వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఏంటి అనేది కూడా అందులో ఉంటాయి ఒకసారి జాయిన్ అవ్వండి అలాగే కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉందని ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే కామన్వెల్త్ సభ్యదేశం కానిది ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది సో సభ్యదేశాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ విషయాలు అన్నిటిది దీని ఆన్సర్స్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది అందులో జాయిన్ అవ్వండి మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తాయి సో ఇప్పుడు ఇది కొన్ని క్వశ్చన్స్ అయితే క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం ఇంకా సెషన్ టూలో ఈరోజు జరిగిన సెషన్ టూలో ఇంకో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అన్నిటిని అతి త్వరలోనే విత్ ప్రూఫ్ తోటి సహా వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీకైతే ఇప్పుడు తొందరగా అయితే ఇప్పుడు ఏమచ్చాయో క్వశ్చన్లు తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే రేగర్ అనగా ఏమిటి సో రేగర్ అంటే బ్లాక్ సాయిల్గా అయితే చూడవచ్చు అలాగే తుంగభద్ర నది పరివాహక రాష్ట్రాలు ఏమేమిటి అని అడగడం జరిగింది సో కర్ణాటక తెలంగాణ ఈ విధంగా చూడవచ్చు అలాగే పట్టు అనేది అత్యధికంగా ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది అనేది చూడవచ్చు సో మరి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో తెలియదు సో కర్ణాటక ఉంటే ఐ గెస్ కర్ణాటక అనేది చూడవచ్చు అండ్ ట్వంటీ ఫోర్ సున్నా నుంచి వంద ఎనభై డిగ్రీల మధ్య కాల వ్యవధి ఎంత ఉంటుందని ఒక క్వశ్చన్ వచ్చిందంట అదొకటి చూడండి అలాగే తొలి ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్కి నాయకత్వం వహించింది ఎవరు అనంటే మితవాదులు ఆ మితవాదులు ఎవరెవరు ఎందరు ఉన్నారు ఆ మితవాదుల కాలంలో ఏమేమి విశేషాలు జరిగాయి అనేది కూడా నేను ఆ పీడిఎఫ్లో పొందుపరిచాను టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్లో కంటెంట్ అది నీకు చివర్లో చూపిస్తాను ఒకసారి అందులో నుంచి చాలా క్వశ్చన్లు అయితే కవర్ అయ్యాయి ఒకసారి చూద్దాం చివరిలో అది అలాగే ప్రత్యక్ష కార్యాచరణ దినం ప్రకటించింది ముస్లిం లీగు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ నాడు ఈ క్వశ్చన్ కూడా మన పీడిఎఫ్లో నుంచి వచ్చింది అలాగే బోడో గిరిజన తెగ భాష ఏదని ఇది నేను ఎగ్జామ్కు ఏముందు టాప్ టూ ట్వంటీ ఫైవ్లో పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది అందులో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది రెమో సో అల్పపీడన ప్రాంత ప్రాంతాలు అంటే ఎక్కడ ఉంటాయని అడగడం జరిగింది సో భూమధ్య రేఖ ఉపద్రవ ప్రాంతాల మధ్యలో అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి ఈ ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా అల్పపీడన ప్రభావం ఉంటుంది అలాగే పార్లమెంటు ప్రభుత్వం యొక్క లక్షణం ఏంది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట అలాగే బ్రిటిష్ రెసిడెంట్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది ఇది కూడా మన పీడిఎఫ్లో ఉంది బ్రిటిష్ రెసిడెన్సీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశాయి రెసిడెంట్ అంటే ఎవరు అవన్నీ ఆ పీడిఎఫ్లో ఉన్నాయి అలాగే చివరి కుతుబ్ సుల్తాన్ ఎవరు కుతుబ్ షాయి వంశం గురించి మొత్తం వాళ్ళ కాలక్రమము వాళ్ళ కాలంలో చేసిన విశేషాలన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్లో ఉన్న ఆన్సర్ చూపిస్తాను అలాగే అమెరికాకి ఫ్రాన్స్ సహాయం చేయడం పట్ల ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య శత్రుత్వం యొక్క కారణం ఏంటంటే వలస రాజ్యాల స్థాపన విషయం మీదనే వీళ్ళకి చాలా గొడవలు అయితే వచ్చాయనేది చూడవచ్చు ఆన్సర్ అలాగే బైసాన్ అండ్ ఇండస్ గార్జెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి అని అంటే ఏపీలో ఉంటాయి బైసన్ అండ్ గార్జెస్ ఇండస్ గార్జెస్ అనేవి మనకు కాశ్మీర్లో చూడవచ్చు అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది టెన్త్లో నుంచి వచ్చిన క్వశ్చన్ పరిగణించని అంశం ఏంది అని అంటే మరణాలు వీళ్ళు పరిగణించారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ విధంగా వాళ్ళ యొక్క విద్య వాళ్ళ యొక్క జీవన విధానాలు మిగతా విషయాల పట్ల ఆరోగ్యం వీటి పట్ల వయస్సు అంటే వాళ్ళు జీవిస్తున్న వయస్సు మిగతా విషయాల పట్ల హెచ్డి అయితే చూ చూడవచ్చు అలాగే థర్టీ ఫైవ్ రాజకీయ ప్రజాస్వామ్య లక్షణం ఏంది అని అంటే ఓటు హక్కు కల్పించడం రాజకీయాల్లో సమానత్వంగా అయితే చూడవచ్చు అలాగే బుద్ధుని బోధనలు సుత్త పీఠిక వినయ పీఠిక అభిధమ్మ పీఠిక ఇవి ఎవరెవరు రచించారు బుద్ధుని యొక్క కాలక్రమం ఏంటి బుద్ధును ఏమేమి చేశాడు అలాగే వర్ధమాన మహావీరుడు ఏం చేశాడు అంగాలు ఏమిటి మనకు త్రిపీటకాలు ఏమిటి అవన్నీ కూడా డిస్కస్ చేశాము ఆ పీడిఎఫ్లో మనం చాలా అంటే చాలా క్వశ్చన్లు వచ్చాయి ఆ పీడిఎఫ్ నుంచి చాలామందికి ఉపయోగపడింది ఆ పీడిఎఫ్ అలాగే నచికేత కథ ఏ ఉపనిషత్తులో ఉంది అని ఒక క్వశ్చన్ అలాగే పార్లమెంటు సమావేశాల మధ్య కాల వ్యవధి ఎంత ఉండాలని ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే దమ్మ పదం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట అలాగే ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది నేను నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది నిన్న జరిగిన ఎగ్జామ్ గురించి ఈరోజు మార్నింగ్ క్లాస్ పెట్టాను అందులో మనకు కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా ఏమేమి ఉంటాయి ఏమేమి విషయాలు ఉంటాయి అనేది తొమ్మిదో తరగతిలో ఉంటుంది అది అది విత్ ప్రూఫ్తోటి సహా చూపించడం జరిగింది అందులో నుంచే మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది అందుకనే ప్రతిరోజు ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లని అదే రోజు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాబోయే వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుంది అందుకనే నెక్స్ట్ రాబోయే పేపర్ వన్ వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ముందు ఏ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్లు వచ్చాయో చదువుకునివ్వండి రిపీట్ అవుతున్నాయి వాటి మీద ఆన్సర్స్ ఖచ్చితంగా రోజు మనం కీ డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా ఫాలో అవ్వండి అలాగే కాఫీ బాగా పండించే రాష్ట్రం ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంట సో కర్ణాటకగా చూడవచ్చు అలాగే కార్యం యొక్క వికృతి ఏంటి అని ఒకటి తెలుగులో క్వశ్చన్ వచ్చింది అలాగే కాంకరెంట్ లిస్ట్లో లేనిది ఏది అని ఇంకో క్వశ్చన్ వచ్చింది సో ఇవి మనకు ఇప్పటివరకు తెలిసిన క్వశ్చన్స్ మార్నింగ్ సెషన్లో అలాగే నిన్న జరిగిన ఎగ్జామ్ యొక్క కీ కూడా ఆల్రెడీ క్లాస్ చేయడం జరిగింది అది మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయ్యి ఒకసారి చూడండి సో మనం కవర్ చేసిన పీడీఎఫ్ నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం సో చూడవచ్చు ఇదే పీడిఎఫ్ ఇందులో మనం ఇంటర్ నుంచి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు తయారు చేసిన క్వశ్చన్స్ గల కంటెంట్ గల పీడిఎఫ్ ఇది టూ హండ్రెడ్ వరకు ఉంటాయి సో చూడండి ప్రతి పాయింట్ కూడా నోట్ చేసి ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయో ఇందులో చేయడం జరిగింది సో చూడండి పోక్సో యాక్ట్ ఇది నిన్న రావడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ గురించి కూడా జాతీయ బాలల దినోత్సవం గురించి అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అన్ని కవర్ చేయడం జరిగింది ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి ఇక్కడ థీమాటిక్ పటాల గురించి కూడా నేను రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకోండి ప్రతిదీ కూడా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు రాతి పరికరాలు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే నిన్న చంద్రగుప్త విక్ మౌర్యుడు సంబంధించి ఈ మెగాస్తనీస్ గురించి నిన్న క్వశ్చన్ రావడం జరిగిందంట సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి మహాజన పదాలు నిన్న రావడం జరిగింది అలాగే ఈరోజు కూడా రావడం జరిగింది క్వశ్చన్ ఇక్కడ ఏమేమి ఉంటాయి మహాజన పదాలు అవి వాటి యొక్క రాజధానులు కూడా మనం ఇక్కడ వ్యవహరించడం అయితే జరిగింది ఇక్కడ చూడండి వజ్జీ వైశాలి ఇది రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి బుద్ధుడి గురించి కూడా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ వజ్జి రాజు చేతకుడు అని వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇండికా మెగాస్తనీస్ నిన్న వచ్చిన క్వశ్చన్ ఇది సో ఈరోజు కూడా చాలా క్వశ్చన్లు వచ్చాయి ఇందులో నుంచి మీరు చూసుకోవచ్చు ఇక్ష్వాకుల ప్రధాన పాలకులలో వీరపురుషదత్తుడు నిన్న వచ్చిన క్వశ్చన్ ఇది అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు నాయంకర విధానం రుద్రమదేవి అని నిన్న వచ్చిన క్వశ్చన్ అలాగే ఇక్కడ మనం శ్రీ ఆయుత గజకేశరి కూడా నిన్న ఎగ్జామ్లో రావడం జరిగింది సో ఈరోజు వచ్చిన దాంట్లో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కుతుబ్ షాయిల కాలక్రమ పట్టిక చూడండి ఈరోజు అడిగారు కుతుబ్ చివరి రాజు ఎవరని సో కాలక్రమ పట్టిక ఈ పీడిఎఫ్ చదువుకుని వెళ్ళిన వారికి ఖచ్చితంగా అయితే స్కోర్ అయితే అయింది వాళ్ళు పర్ఫెక్ట్గా తెలియజేయడం జరిగింది స్కోర్ అయిందని సో మీరు కూడా లేట్ చేయకండి ఈ అయితే పొందండి నెక్స్ట్ ఎవరైతే పేపర్ వన్ రాసే వాళ్ళు ఉన్నారో హండ్రెడ్ పర్సెంటేజ్ చదువుకుని వెళ్తే మంచిగా రీజన్ అవుతుంది ఈజీగా అయితే స్కోర్ చేయవచ్చు సో చూసుకోవచ్చు ఇందులో మనకు టూ హండ్రెడ్ వరకు బిట్స్ ఉంటాయి ఇందులో మీకు ఇంతకుముందే చెప్పాను అతివాదుల మితవాదులని సో అతివాదుల మితవాదుల గురించి కూడా ఇందులో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి మితవాద యుగం అని మితవాదులలో ఎవరు ముఖ్యులు ఉన్నారు ఆ ముఖ్యులు ఎవరు వాళ్ళ పేర్లేంటి వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు ఏమేం చేశారనేది వాళ్ళ పేరు వాళ్ళతోటి విశేషాలు సహా అన్నీ పర్ఫెక్ట్గా రాయడం జరిగింది ఇది చదువుకుని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం టూ హండ్రెడ్ వరకు అయితే ఇందులో ఉన్నాయి అలాగే మనం టాప్ టూ ట్వంటీ ఫైవ్ చేసాం అందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం అది సో చూడవచ్చు ఇది టాప్ టూ ట్వంటీ ఫైవ్ అని మనం ఒక మోడల్గా టెస్ట్ లెక్క కండక్ట్ చేయడం జరిగింది ఇందులో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది చూడవచ్చు ఇందులో మనకు టాప్ టూ ట్వంటీ ఫైవ్ వరకు క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి సో చూసుకోవచ్చు సాతమన్లకు సంబంధించి గోండులకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో సో స్థాపకుడు ఆరవ నిజాం ఏడవ నిజాం అని ఇవి నిన్న రావడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ మనం ఏ విధంగా తయారు చేసామో అలానే క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ చూడవచ్చు మీరు చోళ సామ్రాజ్యం గురించి కూడా నేను అడగడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు కాలక్రమ పట్టిక సో ఇందులోనే అడిగాడు కుతుబ్ యొక్క చివరి రాజు ఎవరని ఇక్కడ చదువుకొని వెళ్ళుంటే ఖచ్చితంగా మనకు తెలిసేది సో డెఫినెట్గా ఈపీడీఎఫ్ కూడా ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు మనం సో ఇక్కడ చూడండి శ్రీ ఆయిత గజకేశరి హోలీ సిక్కా సిగుర్ సుగురు సిక్కాలు ఇవి నిన్న రచన క్వశ్చన్ ఇవి ఎగ్జామ్లో మనం చూసుకోవచ్చు ఇవి అలాగే ఇక్కడ చూడండి అంగాలు బుద్ధుని యొక్క పంచ కళ్యాణములు గౌతమ్ బుద్ధుని గురించి త్రిపీఠకాలు ఇక్కడ పీఠిక అబుదమ్మ పీఠిక వినయ పీఠిక సో మనం క్వశ్చన్ తయారు చేసాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ ప్యాటర్లు తయారు చేశాం ఇందులో నుంచే క్వశ్చన్లు రావడం అయితే జరిగింది ఎగ్జామ్లో మీరు చూడొచ్చు సో ఇందులో పైవన్నీ కరెక్టే ఇది కూడా నిన్న ఈరోజు మార్నింగ్ రాసిన ఎగ్జామ్లో ఈ ఆన్సర్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా కరెక్టే అని విధంగా ఈ పీడిఎఫ్ మనకు రెండు వందల ఇరవై ఐదు వరకు క్వశ్చన్లు చేయడం జరిగింది ఇంతకుముందు చూయించింది మనకు టూ హండ్రెడ్ వరకు కంటెంట్ ఉంది అందులో సో జస్ట్ ఈ పీడిఎఫ్ పొందాలంటే మీరు ఏం లేదు మన ఛానల్ ఓపెన్ చేస్తే మనకు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద కూడా జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం లేదు ఒకసారి చూడండి మీరు చూస్తున్నారు జాయిన్ అనే ఆప్షన్ ఉంది ఈ జాయిన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే ఇప్పుడు మీకు చూపించిన పీడిఎఫ్స్ అన్ని మీ మెయిల్కి అయితే ఫ్రీగా అందించడం జరుగును సో ఇక్కడ ఈ విధంగా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు సో డెఫినెట్గా ఇప్పుడే ఆ పీడిఎఫ్ని పొందండి ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు ఇప్పుడు పేపర్ వన్ నెక్స్ట్ రేపటి నుంచి జరగబోతున్నాయి కాబట్టి పేపర్ వన్ వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా పోయే ముందు ఒకసారి అయితే చదువుకుని వెళ్ళండి డెఫినెట్గా అయితే స్కోర్ అవుతుంది సో ఇప్పుడు మనం సెషన్ వన్లో వచ్చిన కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసాం అలాగే సెషన్ టూలో వచ్చిన క్వశ్చన్స్ అలాగే సెషన్ వన్లో ఇంకా మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్నింటినీ విత్ ప్రూఫ్ తోటి సహా అతి త్వరలోనే ఒక వీడియో రూపంలో తెలియజేద్దాం సో ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతియుప్ బిలివర్స్ అకాడమీ జై హింద్